ఫ్రెండ్స్ సునీత ఛానల్కి స్వాగతం. ఈరోజు చూసారా మనం సొరకాయ పులుసు చేసుకుందాము. నేను బాగా చెక్కేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాను ఫ్రెండ్. చూసారా నేను ఈ పులుసు చేస్తే చాలా బాగుంటుంది. ముందుగా నేను పల్లీలు, నువ్వులు, ఎండుమిరపకాయలు దోరగా వేయించుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా వేయించుకుని పొడిగొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ కాగిన వెంటనే 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసానండి. దోరగా వేయించేసుకుందాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సొరకాయ పులుసు చాలామంది ఇష్టపడరు, కానీ చేసుకునే విధంగా చేసుకుంటే దాని మజానే వేరండి. ఒంట్లో వేడిని తగ్గిస్తుంటుంది. సొరకాయ వారానికి ఒక్కసారైనా తినాలి. చూసారా దోరగా ఎగిపోయింది. నేను కొంచెం అల్లమెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. అల్లమెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లమెల్లుల్లి బాగా వేగిపోయింది. ఇప్పుడు నేను సొరకాయ ముక్కలు వేసేస్తున్నాను. సొరకాయ ముక్కలు వేయగానే ఉప్పు వేసుకుందాం టేస్ట్కి తగ్గట్టు. వేసుకున్న తర్వాత బాగా కలిపేసి బాగా కలిపేసాం. మూత పెట్టుకుందాం. ఒక 5 మినిట్స్ అయితే మగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూద్దాం ఫ్రెండ్స్, బాగా మగ్గిపోయింది. చూసారా ఇప్పుడు నేను ఇందులో కొంచెం కారము, ధనియాల పొడి, పసుపు వేస్తున్నానండి. ఎందుకంటే కారం తక్కువ వేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేస్తాను కాబట్టి కారం తక్కువ వేస్తున్నాను. కలిపేసుకుందాం. బాగా మగ్గిపోయింది. చూసారా ఆ దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇలా ఉంటుండగా మనం 2-3 టమాటాలు కట్ చేసుకొని వేసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. నేను 3 టమాటాలు కట్ చేసి వేసిన. బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాం. కూర చూద్దామండి. బాగా టమాటా అంతా స్మాష్ అయిపోయి ఉంటుంది. చూసారా టమాటా అంతా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము. చాలు, ఎక్కువ వేసుకోకూడదు. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే ఉడికిపోతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉడికిపోయిందో కర్రీ. ఆయిల్ పైకి తెలిపితే కూర ఉడికిపోయినట్టే. చూసారా ఇప్పుడు నేను ఇందులో ముందుగా పొడి చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ఒట్టిమిరపకాయలు అండి ఇందులో వేసేసినాను. ఈ పొడి వేస్తే దాని ఫ్లేవరే వేరండి, టేస్టే మారిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తాము. మీకు నచ్చిన ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.